టీమిండియా హెడ్ కోచ్ గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియామకానికి సంబంధించి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిప్రాయాన్ని బీసీసీఐ తీసుకోలేదని తెలిసింది. సాధారణంగా కొత్త కోచ్ నియమించే సమయంలో కెప్టెన్ మాజీ కెప్టెన్ అభిప్రాయాన్ని తీసుకోవడం ఆనవాయితీ, కానీ ఈసారి మాత్రం బీసీసీఐ ఈ సంప్రదాయానికి చెక్ పెట్టింది. అయితే బీసీసీఐ నిర్ణయం వెనుక మరో కారణం కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ సమయంలో కోహ్లీ గంభీర్ ఇద్దరూ మైదానంలోనే గొడవ పడటం అప్పట్లో సంచలనమైంది. లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు 2023లో గంభీర్ మెంటర్గా వ్యవహరించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం గంభీర్ కోహ్లీ మధ్య వివాదం చెలరేగింది. మైదానంలోనే గంభీర్ పైకి కోహ్లీ దూసుకెళ్లడం అప్పట్లో సంచలనమైంది. అయితే ఇటీవల ఐపీఎల్లో ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోయాయి. అయినప్పటికీ కోచ్ నియామకం విషయంలో కోహ్లీ అభిప్రాయం తీసుకోవాలని బీసీసీఐ భావించకపోవటం గమనించాల్సిన విషయం. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపై సులక్షణ నాయక్తో కూడిన క్రెడిట్ అడ్వైజరీ కమిటీ కోచ్గా గంభీర్ పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. మంగళవారం గంభీర్ను హెడ్ కోచ్గా నియమించినట్లు పేర్కొంటూ బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకతో జరగనున్న వైట్ బాల్ సిరీస్తో గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టారు. కాగా 42 గంభీర్ అత్యంత పిన్న వయస్కుడైన భారత కోచ్గా రికార్డులోకెక్కారు.